राष्ट्र सीएम पिलुप मेरकु जिला एसपी रोहिणी प्रियदर्शिनी आदेशाल मेरकु नरसापुर सीए शेखलाल मदर कोडिपल्ली मंडल परिधिलोनी ग्राम सरपंचलकु एंपीटीसीलु युवजन संघालकु स्थानिक पोलीस स्टेशन आवरणलो गंजाई मरियु मत्तु पदार्थाल नियंत्रणपै अवगाहन सरस्सु निर्वहिंचारु। ई संदर्भंगा आयन मीडियातो मात्लाडुतू युवतनु चेडिदारिलो नडिपिंचडानिकी दोहदपडे गंजाई मत्तु पदार्थालु एवरैना विक्रयिंचिनट्लयिते पोलीसुलकु तेलियजेयालनी सीए पिलुपुनिच्चारु। इक मीदट ए ग्रामंलो कानी एक्कडैना सरे గంజాయి మత్తు పదార్థాలు విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని సీఏ హెచ్చరించారు। సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఏ గ్రామంలోనైనా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడిపించడం, సమయాన్ని పాటించకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై ఇక మీదట పోలీసులు ఉక్కుపాదం వేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు। ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎక్సైజ్ ఎస్ఐ అరుణ, ఏఎస్ఐ కిష్టయ్య, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామగౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, ఆయా గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ఈరోజు జరిగినటువంటి కౌడిపల్లి మండలంలో ఈరోజు జరిగినటువంటి గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణ దానికి సంబంధించి అవగాహన సదస్సులో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులంతా మా ముందు కొన్ని సూచనలు వాళ్ళ కొన్ని చెప్పడం జరిగింది। దానికి సంబంధించి బెల్ట్ షాపులు విచ్చలవిడిగా టైమింగ్ లేకుండా నడపడము, దాని ద్వారా జరుగుతున్నటువంటి న్యూసెన్స్ని వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది। అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో విచ్చలవిడిగా కూర్చొని మద్యం సేవించడము, దాని ద్వారా ఆడపిల్లల్ని వేధించడము, ఇలాంటి చాలా సూచనలు గ్రామ పెద్దలు మాకు చెప్పడం జరిగింది, వివిధ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు। దీనికి సంబంధించి ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటైతే, ఎవరైతే ఈ బెల్ట్ షాపులలో టైమింగ్స్ లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు చేపట్టి అక్కడ సిట్టింగ్స్ పెట్టినట్లయితే నర్సాపూర్ పోలీస్ తరఫున నేను నర్సాపూర్ సీఏగా ఎవరైతే ఇలాంటి విషయాలలో పాల్పంచుకుంటారో, మేము చెప్పిన ఆదేశాలు పాటించరో వాళ్లను కఠినంగా శిక్షించడం జరుగుతుంది। దీనికి సంబంధించి ఎవరికైనా అలాంటి వివరాలు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు మాకు వాట్సాప్ నెంబర్ 9490617017 నెంబర్కి వాట్సాప్ చేయగలరు, మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం। మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిసై వాళ్ళ భవిష్యత్తుని ఆగమం చేసుకుంటున్న ఈ సందర్భాన్ని గమనించి దీనిని ఏ విధంగా నియంత్రణలోకి తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి రహిత మత్తు పదార్థాలు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఆ కార్యక్రమంలో భాగంగా మన మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని గారి మేడం సూచనల మేరకు ఈరోజు కౌడిపల్లి మండలంలో గంజాయి మరియు మత్తు పదార్థాల నియంత్రణ దాని అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఈ మండలానికి సంబంధించినటువంటి గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనడం జరిగింది। ఈ గంజాయికి సంబంధించిన సరఫరా ఉత్పత్తి దానికి సంబంధించిన కన్జ్యూమ్ చేసే వాళ్ళ వివరాలు ఏమైనా ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి ఈ సందర్భంగా వారికి వివరించడం జరిగింది। అదేవిధంగా ఈ ఇంతటి బృహత్తర కార్యక్రమానికి విజయవంతం కావాలంటే వారి సహకారం కూడా మాకు కావాలి అని చెప్పి వారు మేము పరస్పరం కలిసి సంఘంలో ఒక అధికారులు ప్రజాప్రతినిధులు లాగానే కాకుండా ఒక బాధ్యత గల పౌరులుగా ఈ బాధ్యతను ఓన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని పబ్లిక్లోకి పెద్ద ఎత్తున మీడియా మిత్రుల సహకారంతో తీసుకువెళ్ళి ఇలాంటి భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు ఆగం కాకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరడం జరిగింది। వారు కూడా పెద్ద ఎత్తున మాకు సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది। ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో మా ఎస్ఐ గారు కూడా పాల్గొనడం జరిగింది, వారి సహకారాన్ని కూడా మేము కోరడం జరిగింది, వారు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు।